ఈరోజు చాలా రోజులుగా అప్ తర్వాత మీకందరికీ ఒక ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్పబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుగా చూసుదాం. ఒక బౌల్లో ఒక కప్పు సూజీ లేదా సెమలిన తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు వేసుకుందాం. తగినంత ఉప్పు కూడా వేసుకుని వీటన్నిటిని జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మన బ్యాటర్ రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఉత్తప్పం కూడా వేసి టేస్టీగా ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఒక తగినంత వాటర్, అంటే ఒక 1/4 కప్ వాటర్ వేసుకొని ఒక దోశ బ్యాటర్ వచ్చేటట్టు లేదా ఉత్తప్పం బ్యాటర్ వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది. దీంట్లో 1/2 కప్ ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇలా ఉల్లిపాయలు, కొన్ని అల్లం ముక్కలు, కొంచెం టమాటో, ఒక గ్రీన్ చిల్లీ వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 20 మినిట్స్ అయింది కదండి. చూసారా మనకి ఊతప్పంకి కావాల్సిన బ్యాటర్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాగే రెడీ అయింది. ఇప్పుడు ఒక తవా తీసుకొని అందులో ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఊతప్పం బ్యాటర్ వేసుకుందాం. ఒక గిరిటెడ్ ఊతప్పం బ్యాటర్ తీసుకొని ఈ ఆయిల్లో జస్ట్ అలా ప్లేస్ చేసి, మరీ పల్చగా చేయద్దండి, ఊతప్పం కాబట్టి కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది. జస్ట్ అలా స్ప్రెడ్ చేసి వీటి మీద హెల్దీగా కొన్ని వెజిటబుల్స్ వేసేసుకుందాం. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు మనకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్, ఉడికించినటువంటి స్వీట్ కార్న్, అల్లం, ఎడ్జెస్లో కొంచెం వేడెక్కిన తర్వాత ఎడ్జెస్లో ఆయిల్ కూడా వేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత కాలుంటుంది, మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. ఇలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి. చూసారా అవతలు బాగా కాలి రోస్ట్గా వచ్చినంత వరకు ఉత్తప్పంని కాల్చాలి. ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా క్విక్గా చేసేసుకుంటే త్వరగా అయిపోతుంది, టేస్ట్కి టేస్టీ, హెల్త్కి హెల్తీ. చూసారు కదండి సూజీ ఉత్తప్పం. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.